గాజు గ్లాసు గుర్తుపోయే, పవన్కు అదిరిపోయే షాక్. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించింది. గుర్తింపు పొందిన పార్టీల లిస్టులో జనసేనకు చోటు ఇవ్వలేదు. ఏపీ నుంచి కేవలం వైసీపీ, టీడీపీ మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలని, వాటికి మాత్రమే గుర్తులు కేటాయించినట్లు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా ఈసీ పేర్కొనడంతో జనసేనకు షాక్ తగిలింది. ఇటీవల గాజు గ్లాస్ను తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి హడావిడి చేసింది. అయితే ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉంది. మరి ఈ గుర్తు కోసం పవన్ పోరాటం చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు గాజు గ్లాస్ గుర్తు తమదేనంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో పోరాటం చేస్తోంది. ఈ విచారణలో గాజు గ్లాసు ఏ పార్టీకి వెళుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారే కానీ దాని వ్యవహారాలపై ఆయనకు పెద్దగా పట్టులేదు. పార్టీకి గుర్తింపు ఉండాలన్నా, పార్టీకి ఓ గుర్తు ఉండాలన్నా ఎన్నికలలో పోటీ చేయాలి. ఈసీ నియమావళి ప్రకారం ఓటింగ్ శాతం ఉండాలి. కానీ జనసేన త్యాగాల పేరుతో ప్రతి ఎన్నికను వదిలేస్తూ వచ్చింది. పోనీ పోటీ చేసిన చోట అయినా గెలిచిందా అంటే అదీ లేదు. గత సార్వత్రిక ఎన్నికలలో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా చేజారారు. ఇలాంటి పరిస్థితులలో పదే పదే గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా ఎన్నికలలో కూడా గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయితే జనసేన పోటీ చేయని మిగతా చోట్ల కూటమికి తీవ్ర ఇబ్బందులు ఎదురవక తప్పదు. పగిలే కొద్దీ గ్లాసు పదినే కొద్దీ అంటూ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు బాగానే చెబుతారు. కానీ అసలు గాజు గ్లాసుని గుర్తుగా సాధించడంలో ఆయన మరోసారి విఫలమయ్యారని తేలిపోయింది. ఏపీ సీఎం జగన్ చెప్పినట్లు గ్లాసు సింక్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.